हेलो एवरीवन, वेलकम टू नोबल नर्सिंग चैनल। सो ई मध्य कालंलो त्वरलो एमएलएचपी नोटिफिकेशन रानुंदी अनि चेप्पेसि नेनु ओक वीडियो नैते अपलोड चेसानंडि। सो चाला मंदी दानिकि संबंधिंचि चाला डाउट्स नि रेज चेयडं जरिगिंदि। सो आ डाउट्स नि क्लारिफाई चेस्तू नेनु ई रोजु मरोक वीडियो नैते मी गुरिंचि अपलोड चेस्तुन्नानंडि। सो एमएलएचपी अंटे एंटो अनेदि कूडा वीडियो नेनु चेसानंडि। अंड अलागे एमएलएचपीकि त्वरलो नोटिफिकेशन 2021 लो रानुंदी अनेदि कूडा पेट्टानु। सो एमएलएचपीकि एवरैते अप्लाई चेसुकुंटुन्नारो लेदा अप्लाई चेद्दामनि अनुकुंटुन्नारो, सो వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి। అండ్ చాలామంది చాలా రకాలైనటువంటి డౌట్స్ అడిగారు, అవన్నీ కూడా ఇందులో క్లారిఫై అవుతాయని నేను అనుకుంటున్నాను। సో నా వీడియో కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। అండ్ ఎంఎల్హెచ్పీస్కి సంబంధించి ఎక్కువ మంది నన్ను అడిగేటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎంఎల్హెచ్పీ పోస్ట్కి లేదా ఈ సిహెచ్ఓ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏంటి? सो बीएससी नर्सिंग चदिवन वाली एमएलएचपी जॉब की अप्लाई चेसुकुने अवकाशम उंटुंदी। फार्मसी गानी, लैब टेक्नीशियन गानी, जीएनएम्स गानी, लेदा इतर ये पैरामेडिकल कोर्सेस वाली एमएलएचपी लेदा सीहेचओ पोस्ट की अप्लाई चेसुकुनेटुवंटि अर्हता लेदु, ओन्ली बीएससी नर्सिंग चेसिन वाली मात्रमे। अंड अलागे मेल्स फीमेल्स इद्दरू अप्लाई चेसुकोवच्चा अनेदि डाउट अडुगुतुन्नारु। सो ई ओक एमएलएचपी पोस्ट की मेल्स फीमेल्स इद्दरू कूडा एलिजिबिलिटी उंटुंदी। सो मीरु गनुक बीएससी नर्सिंग कंप्लीट चेसुकुंटे, सो कंप्लीट अय्यि रिजिस्ट्रेशन अय्यि उंडालंडि। सो चाला मंदि अडुगुतुन्नारु फोर्थ इयर वाळ्ळु अप्लाई चेसुकोवच्चा अनि, फोर्थ इयर वाळ्ळकि अप्लाई चेसुकुने चान्स लेदु। सो कंप्लीट चेसुकुनि रिजिस्ट्रेशन अय्यिंडि, वाळ्ळ दग्गर सर्टिफिकेट्स अन्नी उंटे मात्रमे वाळ्ळकि एलिजिबिलिटी अनेदि उंटुंदि। अंड एमएलएचपी एक्कड वर्क चेस्तारु? सो एमएलएचपीलु अनेवाळ्ळु प्रेजेंट सब सेंटर्स लो, आ सब सेंटर्स ने प्रस्तुत कालंलो हेल्थ अंड वेलनेस सेंटर्स अनि पिलुस्तुन्नारु, अंटे आरोग्य उपकेंद्रालु अन्नमाट। सो अक्कड वर्क चेसे अवकाशं उंटुंदि। अंड अलागे मेबी फ्यूचर लो आंध्रालो वीटिने मनमु वैएसआर विलेज हेल्थ क्लिनिक्स का कूडा पिलुस्तामु। सो इक्कड वीळ्ळु वर्क चेयाल्सि उंटुंदन्नमाट। प्रति 5000 मंदि जनाभाकि उंडेटुवंटि ओक सब सेंटर लेदा हेल्थ अंड वेलनेस क्लिनिक्स लेदा वैएसआर विलेज हेल्थ क्लिनिक लो वीळ्ळु वर्क चेयालि। आंध्रालो पड़े जॉब्स की तेलंगाणा वाळ्ळु अप्लाई चेयोच्चा? अवुनंडि, ए पोस्ट अयिना सरे ఒక స్టేట్లో ఒక పోస్ట్ పడిందంటే దానికి మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది। ఎందుకంటే ఉద్యోగాల విషయంలో లోకల్ నాన్ లోకల్ అనే ఒక ఇది ఉంటుంది। సో మనం నాన్ లోకల్ కేటగిరీలో ప్రెజెంట్ మనకి ఏపీలో పండి అనుకోండి, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీలోకి వస్తారు। అయితే వాళ్ళకి ఏంటంటే మంచి మార్క్స్ మంచి మెరిట్ వస్తేనే వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట। సో ఆంధ్రాలో పడే జాబ్స్ అయినా తెలంగాణలో పడే జాబ్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది। కాకపోతే రిజర్వేషన్స్ అవి వర్తించు, లోకల్ నాన్ లోకల్ కేటగిరీలో వాళ్ళకి ఈ యొక్క జాబ్స్ అనేవి వస్తాయన్నమాట। అండ్ అలాగే ఈ యొక్క ఎంఎల్హెచ్పి ఎగ్జామ్స్కి సిలబస్ ఏంటి, ఎన్ని మార్క్స్కి ఉంటుంది? సో ఎంఎల్హెచ్పిలో నర్సింగ్లో ఉండే ప్రతి సబ్జెక్ట్ కూడా ఈ యొక్క ఎంఎల్హెచ్పి ఎగ్జామ్కి చదవాలండి। సో ఒక సబ్జెక్ట్ వదిలేయచ్చు అనడానికి లేదు, మాక్సిమం ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది। సో ప్రతి సబ్జెక్ట్ని కూడా టచ్ చేయాలండి। అండ్ అలాగే 200 క్వశ్చన్స్ ఉంటాయండి। ఓకే, సో మార్క్స్ అనేవి ఒక్కోసారి ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఇవ్వచ్చు, లేదా ఒక్కొక్క క్వశ్చన్కి 1.5 మార్క్స్ ఇవ్వచ్చు। సో టోటల్గా అయితే మీరు చదవాల్సింది మీకు ఎగ్జామ్స్లో 200 మార్క్స్ క్వశ్చన్, 200 మార్క్స్కి క్వశ్చన్స్ అనేది వస్తాయన్నమాట। అండ్ అలాగే చాలామంది అడుగుతున్నారు ఎంఎల్హెచ్పి ఎగ్జామ్ అనేది ఈజీగా ఉంటుందా లేదా కష్టంగా ఉంటుందా అని। సో కంపేర్ టు అదర్ నర్సింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అంటే లైక్ ఈఎస్ఐ కానివ్వండి, ఆర్ఆర్బి కానివ్వండి, వీటితో పోల్చుకుంటే ఎంఎల్హెచ్పి ఎగ్జామ్ అనేది కాస్త ఈజీగానే ఉంటుంది। అండ్ అలాగే ఎంఎల్హెచ్పి ఎగ్జామ్లో మొత్తం టోటల్గా నర్సింగ్ సబ్జెక్ట్ మాత్రమే మనకి ఎగ్జామ్స్లో వస్తుంది। ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి తీసుకున్నా, ఇంకా అదర్ ఈఎస్ఐ లాంటివి తీసుకున్నా, అందులో ఏంటంటే 70% ఏమో నర్సింగ్ పార్ట్ ఉంటుంది, అండ్ మిగతా పార్ట్ ఏమో వేరే జనరల్ సైన్సెస్ అలాంటి వీటిలో నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది। కానీ ఎంఎల్హెచ్పిలో అలాంటిది ఏం లేదండి, టోటల్గా నర్సింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి। అండ్ ఎంఎల్హెచ్పి ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సో ఎంఎల్హెచ్పి ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి। సో ఒక బిట్ అడుగుతారండి, దానికి వాళ్ళే 4 ఆన్సర్స్ ఇస్తారు। సో కరెక్ట్ ఆన్సర్ని మనం టిక్ చేయాల్సి ఉంటుంది। అండ్ అలాగే ఇది కంప్లీట్గా ఆన్లైన్ మోడ్లోనే జరుగుతుంది।
అదండి. అండ్ అలాగే అన్నీ ఓన్లీ నర్సింగ్కి రిలేటెడ్ క్వశ్చన్స్, ఇందాకే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, ఓన్లీ నర్సింగ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. మనకి జనరల్ టాపిక్స్ కానీ, అంటే జనరల్ సైన్స్ కానీ, జీకే కానీ, రీజనింగ్ కానీ అవేమీ కూడా ఉండవు అన్నమాట. అది ఇక్కడ మనకి చాలా పెద్ద ప్లస్ పాయింట్, ఎందుకంటే నర్సింగ్ స్టూడెంట్స్ అంటేనే మనం ఇంచుమించు వాటిలన్నింటిలో కూడా వెనుకబడిపోయి ఉంటాము. ఓకే, మ్యాథ్స్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి. సో నర్సింగ్లో ఏ సబ్జెక్ట్స్ ఎక్కువగా చదవాలి, సో ప్రతి సబ్జెక్ట్ చదవాలి. సో ఎంఎల్హెచ్పీ ఎగ్జామ్స్కి ఏంటంటే నర్సింగ్లో ఉండే ప్రతి సబ్జెక్టు కూడా ఇంపార్టెంటే, కానీ ఎక్కువగా క్వశ్చన్స్ ఎందులో నుంచి వస్తాయనుకుంటే కనుక కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, మిడ్వైఫరీ, న్యూట్రిషన్, పీడియాట్రిక్స్, ఈ ఫోర్ కూడా ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ నుంచి అడుగుతారు కానీ వీటిల నుంచి ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. అంటే మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వీటి నుంచి అడుగుతాడు. ఓకే సార్. ఓకే, సో ఈ నాలుగు సబ్జెక్ట్స్ పైన మీకు గ్రిప్ అనేది మంచిగా ఉండాలి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ సిహెచ్ఓ లేదా ఎంఎల్హెచ్పీ ఎగ్జామ్స్ అనేది ఎక్కువగా డెప్త్ వరకు వెళ్ళండి. చాలా మిమ్మల్ని ఎట్లా అడుగుతాడంటే బేసిక్స్ అనేవి ఎక్కువగా అడుగుతాడు. అంటే చాలా క్వశ్చన్ పేపర్ అనేది చాలా కష్టంగా ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు బేసిక్స్ కనుక ప్రతి సబ్జెక్ట్స్లోనూ కవర్ చేయగలిగితే డెఫినెట్గా మీరు ఇందులో పోస్ట్ కొట్టే అవకాశం ఉంటుంది. అండ్ ఎంఎల్హెచ్పీ నోటిఫికేషన్కి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి మధ్య ఎంత ప్రిపరేషన్ టైం ఉంటుంది? సో చాలామంది అనుకుంటారు నోటిఫికేషన్ వచ్చాక అప్పుడు స్టార్ట్ చేద్దాము చదవడం అనుకుంటారు, కానీ నోటిఫికేషన్కి ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఉంటుందండి. మినిమం 1 మంత్ కూడా వాడు మనకి టైము ఇవ్వడన్నమాట. సో కాబట్టి నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయొద్దు. సో ఎవరైతే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే పడుతుంది, సో ఎవరైతే ఎంఎల్హెచ్పీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నారో ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ని తప్పకుండా స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్కి, ఎగ్జామ్కి, అంటే వాడు ఇచ్చిన డేట్, నోటిఫికేషన్ రిలీజ్ తర్వాత ఇచ్చిన డేట్కిను ప్రిపరేషన్కి టైం అనేది అస్సలు సరిపోదు. 1 మంత్ గ్యాప్ కూడా ఉండదన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మీ డౌట్స్ క్లారిఫై అయినాయి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమన్నా దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.